గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొల్చారే మండల వ్యాప్తంగా 14 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కొల్చారే గ్రామంలోని 5వ వార్డులో గాజుల మునిరిలు నేలమట్టమయ్యింది. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వార్డు సభ్యుడు మహమ్మద్ అర్ధరాత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ బాధితుడు షాబోద్దీన్లు మాట్లాడుతూ మురిది నిరుపేద కుటుంబమని నివాస గృహం కూలిపోవడంతో కుటుంబం ఆశ్రయం కోల్పోయిందన్నారు. ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. వర్షం పడుతుంది, మా ఇల్లు బయట గోడ పడిపోయింది, లోపల కూడా ఉంది, లోపల పడుకున్నారు రాత్రి. అలా ముగ్గురు ఉన్నారు, ఇద్దరు పిల్లలు నయం. అక్కడ మీద పడితే, గోడ మీద పడితే ప్రాణ నష్టం అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు లోపల కూడా డ్యామేజ్, బయట కూడా బాగా డ్యామేజ్. గోడ ఉంది, ఇక్కడ కూడా ఇంకో తమ్ముడు ఉంటుంది. ఆ గోడ కూడా ఎప్పుడు పడిపోతుందో తెలుస్తుంది, భయం అవుతుంది మాకు. ఏదైనా మీరు ఆదుకోండి మాకు. ఇలా ఒక డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయమని నేను పెద్ద మనిషితోనే, ఇంత పెద్ద రిక్వెస్ట్తోనే నేను అంటున్నా అంటే, వాళ్ళు చాలా లేనోళ్ళు, ఏదో లేబర్ వర్క్ చేసుకునేటోళ్ళు, గాజులు అమ్ముకునే వాళ్ళు భక్తి సాహితీకి ఉన్నారు. కానీ ఇప్పుడు దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఓ 10,000 చేసి, 10,000 20,000 పెట్టి కూడా మంచి చేపిస్తందుకు వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి లేదు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఒకటి ఏమంటారు అంటే, ఒక డబల్ బెడ్రూమ్లని ఇళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ రూమ్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది మైనార్టీలో. ఇప్పుడైతే పసుతందుకు వాళ్ళకు ఉండేటందుకు ఏం లేదు.